వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 6 ఆఫ్ ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ సిరీస్. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకున్న లెసన్, ఇంటెలిజెన్స్ కంటే సరైన టెంపర్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండడం ఇంపార్టెంట్ అంటాడు బెంజమిన్ గ్రహం. ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఉండి కానీ మంచి టెంపర్మెంట్ ఉండేవాళ్ళు, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉండి బ్యాడ్ టెంపర్మెంట్ ఉండేవాళ్ళకంటే కూడా ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఉండి బట్ మంచి టెంపర్మెంట్ ఉండేవాళ్ళే ఎక్కువ మనీ సంపాదించారు అని చెప్తారు బెంజమిన్ గ్రహం. సరైన టెంపర్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండడం ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1, లాస్ అవర్షన్. టెంపరీ ఫ్లక్చుయేషన్స్ వచ్చి మార్కెట్ డౌన్ అయితే భయపడి అమ్మేయడం, సో అది ఉండకూడదు. మీరు ఎక్సలెంట్ స్టాక్ని కొన్నా కూడా అలా భయపడి అమ్మేస్తే యూజ్ ఏముంది చెప్పండి. నెంబర్ 2, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది స్టాక్స్ కొనే ముందు అసలు ఉండకూడదు. చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా డీప్ అనాలిసిస్ లేకుండా ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ పెరుగుతుందని చెప్పడం. డీప్ అనాలిసిస్ మీరు చేసినా కూడా అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. నా అనాలిసిస్ ఫ్లాప్ అవ్వచ్చు బట్ అయినా కానీ నేను రిస్క్ తీసుకుంటానే మైండ్ సెట్తోనే ఉండాలి. నెంబర్ 3, పేషెన్స్ అండ్ డిసిప్లిన్. 10-15-20 ఇయర్స్ రేంజ్లో ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళే ఎక్సలెంట్ వెల్త్ని జనరేట్ చేస్తారు. మీరు స్టాక్ మార్కెట్ హిస్టరీని చూడండి. మీరు ఎక్సలెంట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా అందులో జస్ట్ ఒక 1 ఇయర్ ఉంటే పెద్ద ప్రాఫిట్ రాదు. నెంబర్ 4, కన్ఫర్మేషన్ బయాస్. అంటే ఆల్రెడీ మీకు ఒక కంపెనీ బాగా ప్రాఫిట్ ఇస్తుందని మీరు నమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఓన్లీ దానికి తగ్గ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే తీసుకొని అనలైజ్ చేస్తారు. ముందుగానే మీరు నమ్మేస్తున్నారు కాబట్టి ముందుగానే ఒక నమ్మకం పెట్టేసుకున్నారు, ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్. తర్వాత మీరు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఓన్లీ దానికి తగ్గట్టు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. దానికి ఆపోజిట్ ది న్యూస్లో వస్తున్నా కూడా దాన్ని చూడరు. సో దానికి ఆపోజిట్ ఏదైనా ఒక ఫ్యాక్ట్ ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ఉండడం. ఇది స్టాక్ మార్కెట్లో ఒకటే కాదు, చాలామంది పాలిటిక్స్లో కూడా చేస్తుంటారు. వాళ్ళకి నచ్చిన పార్టీ గురించి ఓన్లీ పాజిటివ్ ఒకటే తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి నచ్చని పార్టీ గురించి ఓన్లీ నెగిటివ్ ఒకటే తీసుకుంటూ ఉంటారు. నెంబర్ 5, హర్డ్ మెంటాలిటీ. మెజారిటీ జనాలు ఏది చేస్తుంటే మీరు కూడా అదే చేయడం అని హర్డ్ మెంటాలిటీ అంటారు. ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళందరూ వెళ్ళి ఒక షేర్ కొంటున్నారనుకోండి, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళంతా దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే మీరు కూడా అదే చేస్తే యు ఆర్ హర్డ్ మెంటాలిటీని ఫాలో అయినట్టే. స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీరు యూనిక్గా థింక్ చేయాలి. వాళ్ళంతా ఒకలాగా ఆలోచిస్తే మీరు ఇంకోలాగా ఆలోచించాలి. అలానే వాళ్ళు ఎట్లా అయితే ఆలోచిస్తారో దానికి రివర్స్ ఆలోచిస్తే మీరు కరెక్ట్ అయిపోతారని కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డీప్గా థింక్ చేసి ఒక పని చేయరు. ఏదైనా ఒకటి వైరల్ అయిపోతూ పాపులర్ అయితే అది చేస్తారు. మీరు డీప్గా థింక్ చేసిన తర్వాత డెసిషన్కి రావాలి. నెంబర్ 6, షార్ట్ టర్మ్ ఫోకస్. ఫాస్ట్గా వచ్చేయాలి ప్రాఫిట్ అనే మైండ్ సెట్ ఇన్వెస్టింగ్ అసలు వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ రావాలంటే ఎన్నో ఇయర్స్ పడుతుంది, 4 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లాగా. అలాంటిది మీరు ఇన్వెస్ట్ చేసేది కంపెనీస్లో, ఆ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యేదానికి ఇంకా చాలా టైం పడుతుంది. మీకు ఒక జాబ్కే 4-5 ఇయర్స్ పడితే ఆ జాబ్లో కొన్ని 500,000-2,000 మెంబర్స్ పనిచేస్తుంటారు. అలాంటి కంపెనీ రన్ చేసి సక్సెస్ఫుల్గా దాన్ని ఒక మంచి పొజిషన్కి తీసుకురావాలంటే ఎంత టైం పడుతుంది? సో అంత టైం మీరు మంచి ఆ కంపెనీకి ఇవ్వాలి. ఫస్ట్ మంచి కంపెనీస్ని చూసి తర్వాత దానికి టైం ఇవ్వాలి, ఆ కంపెనీ బాగా ఎస్టాబ్లిష్ అయ్యేదానికి. అది ఇట్ విల్ టేక్ 10-15-20 ఇయర్స్ టైం. సో షార్ట్ టర్మ్ ఫోకస్ అవసరం ఉండకూడదు. నెంబర్ 7, స్ట్రెస్ టాలరెన్స్. స్ట్రెస్ని బాగా హ్యాండిల్ చేయగలగాలి. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి ఎగ్జాంపుల్స్, ఇవన్నీ వీటికి ఇంటెలిజెన్స్తో సంబంధం లేదు. మీరు ఎక్సలెంట్లీ అంటే హైలీ ఇంటెలిజెంట్గా ఉన్నా కూడా ఇవన్నీ మీరు ఈ మిస్టేక్స్ చేయొచ్చు. సో ఇంటెలిజెన్స్ ఉండి ఇలాంటి ఈ స్కిల్స్ లేకపోతే మీరు ఒక మంచి ఇన్వెస్టర్ అవ్వలేరు. సో టెంపర్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పారు బెంజమిన్ గ్రహం. Your willing victim.